హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కెమిస్ట్రా శోభన్ ఛానల్. సో ఎక్స్సూట్ అయితే వచ్చేసింది అనమాట. నాకు తెలుసు ఎక్స్సూట్ నిన్ననే వచ్చింది, బట్ యూసీ మొత్తం రెడీ చేసుకోవడానికి, మొత్తం కలెక్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది అనమాట. అందుకని ఎక్స్సూట్ స్పిన్ కొంచెం లేట్గా ఓపెన్ చేస్తున్నాను. హోప్ మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నారు గాయస్. సో ఈరోజు నేను ఎక్స్సూట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎంత యూస్ అయినా ఖర్చవని, ఎంతైనా పర్వాలేదు, ఎక్స్సూట్ని అయితే మనం ఈరోజు తీసుకుందాం అనమాట. అండ్ ఎక్స్సూట్ తక్కువలో రావడానికి ట్రిక్స్ అంటే ఏమి ఉండవు అనమాట. మన స్పిన్ తిప్పడమే, స్పిన్లో లక్ ఉంటే కనుక తగిలిద్ది. అండ్ నిన్ననే ఒక బ్రదర్కి 10 యూసీకి వచ్చింది అనమాట. పిచ్చ లక్కీ బ్రో నువ్వు. అలా మనం కూడా డైలీ లక్ని అయితే టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు మనకి ఫస్ట్ స్పిన్ కేవలం 10 యూసీకి మాత్రమే ఇస్తారనమాట. సో అలా డైలీ మనకి 50 డేస్ ఈవెంట్ ఉంటుంది కదా, డైలీ ఒక 10 పెట్టి తిప్పండి, లక్కీ ఉంటే కనుక 50లోనే మీకు ఖచ్చితంగా వచ్చింది అనమాట. పిచ్చ లక్కీ ఉంటే కనుక ఫస్ట్ స్పిన్కి వచ్చేసిద్ది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి మీరు కనుక ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, దాంట్లో మనకి 50 యూసీ ఓచెస్ వస్తాయన్నమాట. అలా చూసుకొని మనకు ఒక 18 ఓచెస్ దాకా వస్తాయి, వాటితో మనం ఈజీగా స్పిన్స్ అయితే తిప్పచ్చు. సో ఇప్పుడు మీ ముందే నేను ఒక 50 ఈ ప్రైమ్ ప్లస్ ప్యాక్ అయితే పర్చేస్ చేశాను. టోటల్గా నాకు 300 యూసీతో పాటు 18 కూపన్స్ అయితే వచ్చినాయి అనమాట. వీటితో స్పిన్స్ అనేది మనం చాలా ఈజీగా తిప్పచ్చు. అంటే మనకి ఒక్కొక్క స్పిన్ కేవలం 10 యూసీకి మాత్రమే పడుద్ది అనమాట. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ చాలా లాభం అయితే పడుతుంది. ఇలా కూడా మీరు తిప్పచ్చు అనమాట. ఈ ట్రిక్ నెంబర్ 2, ప్రతిరోజు ఫస్ట్ 10 యూసీకి తిప్పండి ఒక్కొక్క స్పిన్. అండ్ నెక్స్ట్ ఒకవేళ కొనగలిగితే కనుక ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, దాంట్లో మీకు 300 యూసీ వచ్చింది, దాంతోపాటు మీకు కూపన్స్ వస్తాయి కదా, కూపన్స్ తిప్పచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఆల్రెడీ ప్రస్తుతం యూసీ అప్ ఈవెంట్ వచ్చింది, అంటే యూసీ పర్చేస్ చేసామంటే కనుక ఎక్స్ట్రా బోనస్ యూసీ వచ్చింది అనమాట. ఈ 3 యూస్ చేయండి, మీకు కనుక లక్కీ ఉంటే మీకు వచ్చింది, లేదంటే కనుక మీరు ఖచ్చితంగా 300 స్పిన్స్ తిప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ 300 స్పిన్స్లో మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 300 స్పిన్స్ తిప్పడానికి మీకు 18,000 యూసీ అయితే అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు కరెక్ట్గా 18,000 యూసీ దాకా కలెక్ట్ చేసి ఉంచాను. వీటితో ఇప్పుడు స్పిన్స్ తిప్పుతాము, నాకు ఎంత యూసీకి వచ్చింది అన్నది కూడా చెక్ చేద్దాము. 18,000 ఈజీగానే వచ్చింది, బట్ మన దగ్గర కూపన్స్ ఉన్నాయి, 10 యూసీకి ఇంకా చాలా ఉన్నాయి కదా, చెక్ చేద్దాము. సరే స్టార్టింగ్ తిప్పుదాం గైస్. విత్ జస్ట్ 1 స్పిన్ అనమాట ఫస్ట్ 10 యూసీతో తిప్పుతాము. అంత లక్క లేదు, మనకి పెద్దగా ఏం రాలేదు. ఇంక ఇప్పటి నుంచి 10 స్పిన్స్ మీకు ల్యాక్ చేయకుండా సబ్సప్పని 10 స్పిన్స్ తిప్పుకుంటూ పోదాము. ఒక ఫస్ట్ 10 స్పిన్స్. ఫస్ట్ స్పిన్లోనే గ్రెనేడ్ వచ్చింది, నైస్, మంచి ఐటమ్స్ వచ్చాయి అనుకోవచ్చు అనమాట. ఇంకో 10 స్పిన్స్. ఓకే, బ్యాక్ ప్యాక్ వచ్చింది. ఓకే, ఏంది కొంచెం లక్ ఎక్కువ ఉన్నట్టు ఉందన్నమాట. సరే ఇంకా నెక్స్ట్ నుంచి గైస్ సబ్సప్ అండి 10 స్పిన్స్ తిప్పుకుంటూ పోదాం మనం. ఇంకా కంటిన్యూ చేద్దాం గైస్. ఒక 10 స్పిన్స్. ఓకే, మెటీరియల్ వచ్చింది ఇంకా. ఓకే, నార్మల్ ఐటమ్స్. ఇంకో 10 స్పిన్స్. ఓకే, నైస్. ఇప్పుడు ఇంకో 10 స్పిన్స్. ఇవన్నీ ఎవరు ఏం చేసుకుంటారు, మంచి ఐటమ్స్ కావాలి. వచ్చినవి వస్తున్నాయి, వీళ్ళేందో మతలబ్ చేస్తున్నారు. ఇంకో 10 స్పిన్స్ చెప్పాను కదా, ఒక్కొక్క మంచి ఐటమ్ వస్తుంది, మిగతా అన్ని వచ్చిన ఐటమ్సే వస్తున్నాయి. మంచి విషయం వెళ్ళే మనకి ఎన్ని కాయిన్స్లో కన్వర్ట్ అయిపోతున్నాయి, మనం చివర ఎక్స్సూట్ అప్గ్రేడ్ చేసేటప్పుడు యూస్ అవుతాయి అనమాట. ఇంకో 10 స్పిన్స్. ఫైనలీ 2 మోడ్స్. ఇయే వచ్చినట్టే రిపీటెడ్ ఐటమ్స్ ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఇంకో 10 స్పిన్స్లో ఈసారి బా, ఇది అసలు దీన్ని అప్గ్రేడ్ చేస్తేనే మనకి రెక్కలు గుర్రం వచ్చింది అనమాట. ఫైనల్ ఇది కూడా వచ్చిందిలే, దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రా పెట్టాలనుకున్నాను. పర్వాలేదు, వచ్చేసింది. ఎమోట్స్ వచ్చేసినాయి, ఏందో ఈ చెత్త వస్తున్నాయి అనమాట. మనకు కావాల్సింది ఎక్స్సూట్ ఇంత కాదు. ఇప్పుడు 10 స్పిన్స్ ఆపేస్తాను, కూపన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ 60 స్పిన్స్ అయితే తిప్పుతాను. సింగిల్ స్పిన్స్ తిప్పుతా. ఇన్ని కూపన్స్ వాడినా కూడా ఏం రాలేదు, ఒక్క అవుట్ఫిట్ అంతే. ఒకే ఒక అవుట్ఫిట్ వచ్చింది, సింగిల్ స్పిన్స్లో పెద్ద మ్యాటర్ లేదనమాట. నాకు తెలిసి 10 స్పిన్స్ తిప్పడమే బెటర్ అనుకుంటున్నాను. మరి మీరు కూపన్స్ తీసుకొని సింగిల్ స్పిన్స్ తిప్పినా కూడా ఏమో ఎలా వచ్చో చెప్పలేమన్నమాట. బట్ 10 స్పిన్స్ తిప్పినప్పుడు మాత్రం రిపీటెడ్ ఐటమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇసి ఇప్పుడు ఎంత వచ్చేసినాయి, మళ్ళీ ఇక్కడ కొడుతుండండి, మళ్ళీ రిపీటెడ్ ఐటమ్స్. ఎంత కాన్స్లా కన్వర్ట్ అయినా కూడా మనకి ఇక్కడ యూసీ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ రిపీటెడ్. ఓరిని ఇంకో 10 స్పిన్స్. మా ఫైనల్లీ ఎక్స్సూట్ వచ్చేసింది గాయస్. బా 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 బా, ఏంది బట్ చాలా తొందరగా వచ్చింది కదా. ఎన్ని స్పిన్స్ తిప్పాను నేను, 160 స్పిన్సే తిప్పింది, 160 స్పిన్స్కే వచ్చేసింది ఎక్స్సూట్. సూపరు. 18,000 యూసీ పెట్టాము అనుకున్నాం, కానీ 9,000 యూసీకే వచ్చేసింది గాయస్. 9 కూడా పెట్టినట్లేవు, 8,000 యూసీ చిల్లర పెట్టాము అనమాట, దానికి వచ్చింది. కొంచెం లక్ ఉన్నట్టే గాయస్. ఈరోజు అప్గ్రేడ్ చేయడానికి కొంచెం టైం పట్టిద్దిలే. ముందుగా ఎక్స్సూట్ వచ్చినందుకు 300 కింద ఎనర్జీ కంప్లీట్ అయింది. నాకు ఎక్స్సూట్ బదులు వీడి టోకెన్స్ ఇస్తున్నాడు అనమాట, 1,000 కాయిన్స్ చాలు నయము. బాబా, ఇప్పుడు ఎక్స్సూట్ని అప్గ్రేడ్ చేయాలి. నాకు ముఖ్యమైనది ఏంటంటే రెక్కల గుర్రం కావాలన్నమాట. దానికోసమే ముందుగా అసలు ఎక్స్సూట్ చూడండి,
బాబా ఏం చెత్తగుంది అంటే, అప్గ్రేడ్ చేస్తే బాగుండిద్దిలే. అండ్ నెక్స్ట్ ఇంకో అవుట్ఫిట్స్ వచ్చినాయి, ఏమంత బాగాలేదు, అన్నీ ఆల్మోస్ట్ ఒకే థీమ్లో తీసుకొచ్చాడనమాట. కానీ ఆ వింగ్స్ వచ్చినాయి, అది చాలు, వింగ్స్ని అప్గ్రేడ్ ఇద్దాం. లెవెల్ 7కి అప్గ్రేడ్ చేస్తేనే మనకు లెవెల్ 7కి ఎంత ఇద్దాం, మళ్ళీ 50,000 యూసీ ఇద్దామో చూడాలి. అండ్ ఎమోట్స్ వచ్చినాయి కదా, ఎమోట్స్ చూడండి బాబా, ఎమోట్ నెంబర్ 1 అద్భుతమే, అద్భుతంలో అద్భుతం ఇది. ఎమోట్ నెంబర్ 2 కూడా బాగానే ఉంది, బట్ 1 మాత్రం చాలా చాలా బాగుంది. కొంతమందికి ఫస్ట్ 10 స్పిన్స్ తిప్పితేనే వచ్చేసిండిద్ది అనమాట, బట్ నాకు కొంచెం లేట్గా వచ్చినాయి. సరే ఇప్పుడు మనం ఇంకా అయితే ఎక్స్సూట్ని అయితే అప్గ్రేడ్ చేద్దాము. లెవెల్ 1కి వచ్చాం కదా, ఇప్పుడు లెవెల్ 2కి అప్గ్రేడ్ చేయడానికి మనకి ఇవన్నీ పడుతున్నాయి కదా. ఓకే, లెవెల్ 2కి అయితే అప్గ్రేడ్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే చెప్పా కదా, రెక్కల గుర్రం అంతే, లెవెల్ 7 కంటే చాలా పట్టిద్ది. ముందుగా లెవెల్ 2కి అప్గ్రేడ్ చేసా, ఇక్కడే మనకి స్పెక్టాక్యులర్ మోడ్ వచ్చింది. అండ్ లెవెల్ 3కి అప్గ్రేడ్ చేయడానికి మనకి ఇంకొన్ని స్టోన్స్, ఇవన్నీ అప్గ్రేడబుల్ ఐటమ్స్ కావాలి. మళ్ళీ ఇంకొన్ని స్పిన్స్ తిప్పుతాం, లేదంటే ఓకే కాయిన్స్ ఉన్నాయి కదా, 1800 కాయిన్స్ అయినా ఉన్నాయి, ఆ కాయిన్స్లో మనం ఐటమ్స్ అయితే పర్చేస్ చేద్దాము. ఆగండి ఆగండి, ఈ స్పిన్లో ముఖ్యంగా మనకి ఏమర్ గన్ స్కిన్ ఉంది కదా, ఇది చూడనే లేదే, 500కే ఇస్తున్నాడా, వామో మంచి ఐటమ్ ఇది. 500 అంటే ఈజీ తీసుకోవచ్చు. ఓకే ఇదైతే తీసుకుంటాను. బాబా ఇది కాదు అసలే స్కిన్ అంటే, దీన్ని అప్గ్రేడ్ చేద్దాం గాయ్స్. సో అప్గ్రేడ్ లెవెల్ 2కి ఏమంత, ఓకే అప్గ్రేడ్ చేసే లెవెల్ 2కి, లెవెల్ 3కి కూడా అప్గ్రేడ్ చేస్తే మంచిదేమో. ఓకే లెవెల్ 3కి కూడా అప్గ్రేడ్ చేస్తే బాబా, ఇక్కడ స్కిన్ కొంచెం బాగుంది లెవెల్ 3లో. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ అంటే కొంచెం టైం పట్టిద్దిలే, అంత వేస్ట్ అనిపిస్తుంది, బట్ ఫైనల్ ఫామ్ మాత్రం చాలా చాలా బాగుంది దీంట్లో. ఓకే బట్ నేనైతే మాత్రం లెవెల్ 3తో ఇప్పుడు సరిపెట్టేద్దాము. ముఖ్యంగా మనకి ఎక్స్సూట్లు లెవెల్ 7కి వెళ్ళాలన్నమాట, లెవెల్ 7 ఫైనల్ ఫామ్కి వెళ్దాము. సో దానికోసం ఏంటంటే ముందుగా నేను అప్గ్రేడబుల్ ఐటమ్స్ టోకెన్స్ అన్నీ కొంటాను. అండ్ లెవెల్ 3కి అప్గ్రేడ్ చేసేసాను. లెవెల్ 3లో చూడటానికి కొంచెం బాగుంది. అండ్ లెవెల్ 3 నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి బా, 230 టోకెన్స్, వామ్ ఇన్ని కావాలంటే మళ్ళీ స్పిన్స్ తిప్పుదాం. పదండి గైస్, అయితే యూసీ 9000 ఉన్నాయి కదా, స్పిన్స్ తిప్పుతాము, టోకెన్స్ వస్తే మంచిది. ఇంకా అట్లా డబల్ ఐటమ్స్ వస్తే చూడండి, ఇప్పుడు వచ్చింది డబల్ ఐటమ్స్, నైస్ నైస్ నైస్. 180 టోకెన్స్ అంటే మామూలు విషయం కాదు, ఇంకో 10 స్పిన్స్. ఇది ఇప్పుడు అసలు మన టోకెన్స్ అసలైన కావాల్సింది. మళ్ళీ ఎక్స్సూట్, వామ్మో వామ్మో, మామూలు విషయం కాదు రెండోసారి ఎక్స్సూట్ అంటే బాబా, లక్ అంటే ఇది, లక్ అంటే ఇది ఈరోజు. బట్ ఇంకా ఇంకో 10 స్పిన్స్, ఇవి సారి ఏం రాలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్పిన్ మారుద్దాము, ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్గా 3 రకాల స్పిన్స్ ఉన్నాయి కదా. ఎక్స్సూట్ స్పిన్ ఆల్రెడీ తిప్పాము, ఈసారి ఏం మర స్పిన్ ఉంది అది తిప్పుదాము, లేదంటే ఈ స్పిన్ తిప్పుతాము. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి అన్న కొత్త ఐటమ్స్ వస్తాయేమో, బో మరీ చెత్తకొచ్చినాయి ఇక్కడ. ఈసారి ఏ మర స్పిన్లో తిప్పుతాం గాయస్, ఇక్కడ ఏమైనా వస్తుందేమో. ఈ టోకెన్స్ కావాలి మనకి ఎల్లోవి, నాకు తెలిసి ఇంకో 10 స్పిన్స్ తిప్పుతా చూద్దాం. అంటే ఐటమ్స్ మనకి మంచి వస్తే లేదు, ఈసీ పెడతా అంతే మనపి, ఇట్లా బెటర్ ఏంటంటే ఎక్స్సూట్ ఫస్ట్ స్పిన్ తిప్పడం నయం అనిపిస్తుంది. బట్ ఇంకో 10 స్పిన్స్ తిప్పుతా చూద్దాం. ఓకే ఏం మహర్ వచ్చింది, ఓకే మెటీరియల్ చెయ్యి వస్తున్నాయి, ఇదిలే కానీ మనం ఇప్పుడు ఇది తిప్పుదాం. ఓకే ఐటమ్ బాగా వచ్చినాయి, టోకెన్స్ కన్వర్ట్ అయినాయి, ఇంకో 10 స్పిన్స్. ఎక్కడెక్కడ ఏమేమి వస్తే అర్థం కావట్లేదు మళ్ళీ. ఓకే ఇదిలే అబ్బో, ఎన్ని టైం పాస్ వ్యాపారాలాగే ఉన్నా కానీ ఇక్కడ ఆపేస్తాం గాయస్. ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇప్పుడు బయటకు పెట్టిన యూసీతో ఎన్ని టోకెన్స్ వస్తాయి చూద్దాము. అప్గ్రేడ్ చేయగలిగితే కనుక చేస్తాం, లేదంటే డైలీ మనకి ఫస్ట్ 10 స్పిన్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ ఫస్ట్ స్పిన్ 10 యూసీకి ఉంది కదా, అదైతే ట్రై చేస్తానన్నమాట. సో ప్రస్తుతానికి అయితే కొన్నాను, బట్ టోకెన్స్ అయితే సరిపోలేదన్నమాట. ఇంకా మనకి 230 కావాలి. సో సరిపోలేదు, ఇంకా అదే గైస్ ప్రాసెస్ అయితే అదే, డైలీ ఫస్ట్ 10 స్పిన్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ ఫస్ట్ స్పిన్ 10 ఉంది కదా, అది తిప్పుతో పోతానమాట. 50 డేస్ ఈవెంట్ ఉంది కాబట్టి ఈ లోపు ఎలా అయినా మనం లెవెల్ 6కి అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా కానీ నాకు ఫైనల్గా రెక్కల గుర్రం అనేది కావాలన్నమాట. సో ఇంకా ఇదే గైస్ ఈ ఎక్స్సూట్ స్పిన్ అనేది. సో నాకైతే మాత్రం 9000 యూసీకి వచ్చింది అనమాట, ఎందుకంటే నేను స్పిన్స్, టోకెన్స్, తర్వాత ఈ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అన్నీ యూస్ చేసుకున్నాను కాబట్టి నాకు 9000 యూసీకి వచ్చింది. ఇంకెవరైనా ఎక్స్సూట్ స్పిన్ తిప్పితే కనుక మీకు ఎంత యూసీకి వచ్చిందని కామెంట్ చేయండి. బ్రో ఆల్రెడీ నీకు పిచ్చ లక్కీ ఉంది బ్రో, 10 యూసీకి వచ్చింది నీకు, సూపర్ బ్రో. అలాగే ఎవరికన్నా ఇంకా లక్కీగా వచ్చింటే కనుక కామెంట్ చేయండి, లేదంటే ఎవరైనా బాగా యూసీ నాకు 50,000 వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తే తొందరలో మీ ముందు ఉంటాను. అందుకు టేక్ కేర్, బై అండ్ సీ యూ.